మైరా మీడియాకి స్వాగతం నేను వెంకట్ ఐపీఎల్ ఫోర్టీన్ సీజన్లో ఇవాళ నాలుగో మ్యాచ్ జరగబోతోంది వాంకేట స్టేడియం వేదికగా నిలుటి విజేత మొట్టమొదటి విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ కి అలాగే పంజాబ్ కింగ్స్ కి మధ్య మ్యాచ్ జరగబోతోంది ఇరు జట్లకి కూడా మొన్న సిఎస్కే ఢిల్లీకి జరిగినట్టుగానే వికెట్ కీపర్స్ క్యాప్టెన్స్ రాజస్థాన్ రాయల్కి కి శాంసంగ్ క్యాప్టెన్ అయితే అతని వికెట్ కీపరు పంజాబ్ కింగ్స్ కి రాహుల్ వికెట్ కీపర్ కెప్టెన్ ధోని వచ్చిన తర్వాత ఇండియాలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్యాప్టెన్స్ చాలా మంది తయారయ్యారు ఈ టోర్నమెంట్ లో నలుగురు ఉన్నారు వికెట్ కీపర్ రిషబ్ పంత్ శాంసన్ రాహుల్ అండ్ ధోని ఇది ఒక శుభ పరిణామం ఒక క్రూషియల్ ప్లేయర్గా వికెట్ కీపర్ కూడా ఒక ఆల్రౌండర్గా పరిగణిస్తున్నారు ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా ఏడున్నరకి స్టార్ట్ అవుతుంది అయితే ఢిల్లీ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరిగినప్పుడు చూసి ఒక హై స్కోరింగ్ మ్యాచ్ వచ్చింది వన్ ఎయిటీ నైన్ రన్స్ చెన్నై చేస్తే దాన్ని సునాయాసంగా ఢిల్లీ ఛేదించింది శిఖర్ ధావను పృథ్వీష వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు అందుకని ఇంకొక హై స్కోరింగ్ మ్యాచ్ ఇవాళ అవకాశం ఉంది ఇరు జట్లు కనుక ఒకసారి చూస్తే ఎందుకు హై స్కోరింగ్ మ్యాచ్ అవకాశం ఉందో చెప్తాను మొదటగా మనం రాజస్థాన్ రాయల్స్ జట్టు చూద్దాం రాజస్థాన్ రాయల్స్లో మనం చూస్తే శాంసంగ్ వికెట్ కీపర్ అతను కూడా ఓపెనర్ మంచి బ్యాట్స్మెన్ దేశవాలి క్రికెటర్ ఫస్ట్ యశస్వి జైస్వాల్ అనే పదిహేడేళ్ల లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ ముంబై ప్లేయరు యశస్వి జైస్వాల్ కూడా రెడీగా ఉన్నాడు అవకాశం వస్తే తనదైన శైలిలో ఓ చేయి వేసి మ్యాచ్ గెలిపించి భారత్ జట్లోకి వచ్చే అవకాశం ఉంది అండర్ నైన్టీన్ క్యాప్టెన్ ఇయ్యర్ అతను యశస్వి జైస్వాల్ చూడొచ్చక్కడే షార్ట్స్ కొడతాడు చిన్న పిల్లవాడు సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ దేశవాళి క్రికెటర్ ఫ్యూచర్ చాలా ఉంది అతను కూడా యశస్వి జైష్వాల్ శాంసన్ వీళ్ళు కాకుండా అక్షర్ సింగ్ అని ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు జట్లో అంటే దేశవాళ్ళ క్రికెటర్ ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ అందరికంటే కూడా వాళ్ళు ఆప్షన్స్లో చాలా తక్కువ డబ్బులకి కావాల్సిన ఆడగాలని ఆల్రౌండర్స్ని కొనుగోలు చేస్తుంది షేన్ వాన్ కెప్టెన్గా ఉన్నప్పటి నుంచి అదే జరుగుతుంది మొదటి ఐపీఎల్ వన్ నిజంగా వాళ్ళే గెలిచారు వార్నర్ కెప్టెన్సీలో గెలిచారు ఇకపోతే చాగి మనకు తెలుసు ఎంత మంచి ఆల్రౌండర్ ఎంత బాగా ఆడతాడో చాలా టైం టెస్టెడ్ క్రికెటర్ శ్రేయస్ గోపాల్ కూడా అంతే టైం టెస్ట్ క్రికెటర్స్ అందరూ దేశ వాళ్ళు క్రికెట్లో వీళ్ళందరూ కూడా ఆడే అవకాశాలు తీసుకొస్తారు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ప్రెషర్ పెట్టకుండా రొటేషన్ సిస్టంలో అలిసిపోకుండా ఉండేందుకని ఎండాకాలంలో మ్యాచ్లు అవుతాయి కాబట్టి తీసుకొస్తారు టివేటియా ఈ మధ్య ఇండియాకి ఆల్రౌండర్ రూపంలో మ్యాచ్లు ఆడాడు టివేటియా వాళ్ళకి ఉన్న ఒక ఒక ఆనిముత్యం అనుకోవచ్చు బౌలింగ్లో బ్యాటింగ్లో బ్యాటింగ్లో అబ్దుల్ సమాద్ ఎట్లయితే హైదరాబాద్కి ఉన్నాడో అట్లాగా టివేటియా ఒక ఆల్రౌండర్ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ బౌలింగ్ వేస్తాడో అండ్ ఫైండ్ ఆఫ్ ద టూర్ అనుకున్నారు మొన్న అటువంటి ప్లేయర్ వీళ్ళకి అందుబాటులో ఉన్నాడు వీళ్ళకు కూడా సెలక్షన్స్లో ఎవరిని తీసుకోవాలి ఎవరిని డ్రాప్ చేయాలి అనేది తర్జన మర్జన బాగానే జరుగుతుంది అక్కడ కోచ్ అండ్ కెప్టెన్లో ఉన్నద్కా జైదేవ్ ఉన్నాద్క ఫాస్ట్ బౌలర్ మనకు తెలుసు ఎప్పటి నుంచి ఇండియా కాడ ఇండియా అంటే అండర్ నైన్టీన్ ప్లేయర్ అతను ఉన్నాడు సకారియా ఉన్నాడు పోతే మయాంక్ మార్కెండేయ అని ఒక ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు ఐపీఎల్ మూలంగా అతనికి పేరు వచ్చింది పొదుపుగా బౌలింగ్ చేసి చురుకుగా కదులుతూ చాలా చాకచక్యంగా వికెట్లు తీసే మయాంక్ అగర్వాల్ వీళ్ళకి వరుణ్ చక్రవర్తి ఎట్లా ఉన్నాడో అట్లా వీళ్ళకి అందుబాటులో ఉన్నాడు మయాంక్ అట్లాగే శివం దుబే తనైన రోజున అతను యువరాజ్ సింగ్ని తరిపించే ఆట బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ షార్ట్లు భారీ సిక్స్లు కొడతాడు స్టేడియం బయటకు కొడుతుంటాడు శివం దుబే అతను ఒక ఆల్రౌండర్ వీళ్ళకి అందుబాటులో ఉన్నాడు అట్లాగే కరియప్ప ఇతను కూడా మనకి తెలిసిన ఎప్పటి నుంచి ఐపీఎల్ ఆడుతున్నటువంటిది వీళ్ళందరూ దేశవాళీ క్రికెటర్స్ అయితే విదేశీ ఆటగాళ్ళలో వీళ్ళు చాలా జాగ్రత్తగా కొన్నారు బట్లర్ బట్లర్ ఇంగ్లాండ్ ప్లేయరు చాలా ఎక్స్పోజివ్ బ్యాట్స్మెను బట్లర్ అట్లాగే లివింగ్స్టన్ ఫాస్ట్ బౌలర్ తీసుకున్నారు అట్లాగే డేవిడ్ మిల్లర్ సౌత్ ఆఫ్రికా ప్లేయరు ఎక్స్ప్లేసివ్ బ్యాట్స్మెను ఎటువంటి బౌలింగ్ అయినా తనదైన రోజున చీల్చి చెండాడేసేటటువంటి హార్డ్ హిట్టర్ అలాగే ముస్తాఫిజర్ మనకి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ స్టార్టింగ్లో అతను బౌలింగ్ యాక్షన్ తోటి బౌలింగ్ వికెట్లు తీసుకున్నాడు చాలా జట్లకు ఆడేటం అని కూడా ఈసారి వీళ్ళు తీసుకున్నారు అట్లాగే టై మళ్ళీ ఇతను కూడా ఒక విదేశీ ఆటగాడు ఒక ఫాస్ట్ బౌలర్ అట్లాగే మారీస్ క్రిస్ మారిస్ ఆల్రౌండర్ కోటాలో క్రిస్ మారిస్గా ఉన్నారు ఇతను కూడా భయంకరమైన హిటరు ఇకపోతే మనకు అందరికీ తెలిసింది ప్రపంచంలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటి కానీ నెంబర్ వన్ ఆల్రౌండర్ కానీ అనుకోవచ్చు ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి హిట్ చేసే బాల్ దూరం కొట్టేంత ప్లేయర్స్ మారిస్ లేకపోతే స్టోక్స్ లేకపోతే మిల్లరు లేకపోతే బట్లర్ లాంటి ప్లేయర్స్ వీళ్ళకున్నారు విదేశీ ఆటగాళ్ళు చాలా డబ్బులు పెట్టి మంచి జట్టునే కొనుక్కున్నారు అయితే వీళ్ళు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మటుకు వన్ ఎయిటీ వన్ నైంటీ రన్స్ చేసే సత్తా ఉన్న ఆటగాళ్ళని తీసుకున్నారు టూ హండ్రెడ్ కొట్టిన నేనేతే ఆశ్చర్యపోను అయితే వీళ్ళని కౌంటర్ చేసేందుకు మరి పంజాబ్ కింగ్స్ లెవెన్లో ప్లేయర్స్ ఎట్లా ఉన్నారు వాళ్ళ బ్యాలెన్సింగ్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం దానికి రాహుల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా రాహుల్ ఇండియన్ ప్లేయరు రాహుల్ కెప్టెన్ దానికి అట్లాగే మయాంక్ అగర్వాల్ ఇండియన్ ఓపెనర్గా కూడా టెస్ట్ మ్యాచెస్లో తనదైన రోజున ఏ విధంగా చెలరేగి దేశవాళ్ళ క్రికెట్లో రాణించాడో అతనికి అవకాశం వస్తే ఆస్ట్రేలియా టూ కూడా చాలా బాగా ఆడాడు మయాంక్ అగర్వాల్ జట్లో ఉన్నాడు అట్లాగే మందీప్ సింగ్ మందీప్ సింగ్ ఒక మంచి ఆల్రౌండర్ ఎస్పెషలీ బౌలింగ్ చాలా బాగా చేస్తాడు మందీప్ సింగ్ వీళ్ళ టీం అంటే వీళ్ళందరూ కూడా ఇంత ముందర దీన్ని ఈ జట్టుగా ఆడిన వాళ్ళే ఇషాన్ పోరెల్ ఇతను కూడా ఒక మంచి పేరు వచ్చింది ఎక్సలెంట్ ఫీల్డర్ ఇషాన్ పోరెల్ కూడా అతని టీంలో ఉన్నాడు సర్ఫరాజ్ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ బెంగళూరుకి ఆడి తర్వాత ఇక్కడికి వచ్చాడు ఒక చురుగ్గా పాదరసలా కదులుతుంటాడు రన్స్ వికెట్ల మధ్య లేని సింగిల్ని సృష్టిస్తాడు దాన్ని తీసుకొచ్చి స్ట్రైక్ రొటేషన్ చేయడంలో దిట్ట సర్ఫ్రాజ్ ఖాన్ కాబట్టి సర్ఫ్రాజ్ ఖాన్కి ఒక డాట్ బాల్ వేయడం అంటే చాలా గగనమే అది అటువంటి సర్ఫ్రాజ్ ఖాన్ జట్లో ఉన్నాడు మురుగన్ అశ్విన్ అని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ కడుతున్నాడు మురుగన్ అశ్విన్ అని స్పిన్నరు అతను కూడా వికెట్లు బాధిస్తాడు పదిహేను పద్దెనిమిది వికెట్లు ఒక ప్రతి సీజన్ తీస్తున్నాడు మురుగన్ అశ్విన్ జట్లో ఉన్నాడు అది కాకుండా డేవిడ్ హూడా ఆల్రౌండర్ హైదరాబాద్కి ఆడుబడినట్టు దాకా హైదరాబాద్ వదిలేసుకుంటే రాజస్థాన్ మన రాహుల్ జట్టు అంటే పంజాబ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు డేవిడ్ హుడ్ అనుకున్నారు హార్డ్ ఈటర్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు అతను మహమ్మద్ షమి మనకు తెలిసిందే ఆయన ఇండియాకి ఆడతాడు ఎక్సలెంట్ ఫాస్ట్ బౌలరు గాయం మూలంగా ఈ మధ్య కొన్ని రోజులు ఆడలేదు తిరిగి మళ్ళీ మైదానంలో అడుగుపెట్టేందుకు రెడీగా ఉన్నాడు మహమ్మద్ షమి ఆటోమేటిక్ పిక్ ఫర్ ద టీమ్ అంటే ఒకవేళ కనుక ఫిట్నెస్ సాధిస్తే అట్లాగే బిష్ణు రవి బిష్ణు ఇక ఆల్రౌండర్ కోటాలో ఒక మంచి ప్లేయర్ వీళ్ళకి ఇతన్ని చాలా చౌకగానే తీసుకున్నారు అనుకోవచ్చు మనం దీప్ కానీ అయితే వీళ్ళకి కూడా ఒక కిరాణ్ పొలాడు ఉన్నారు నేను చెప్తున్నా ఈ పేరు గుర్తుపెట్టుకోండి షారుఖ్ ఖాన్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు ఇతను కిరాణ్ పొలాడ్ స్టైల్లో బ్యాటింగ్ చేస్తాడు బాల్ వేసిన తర్వాత దానికి పిన్ కోడ్ వేసి బయటకు కొట్టేస్తాడు అంత హిట్టర్ షారుఖ్ ఖాన్ ఒక మంచి పేరు తెచ్చుకునే సత్తా ఉన్న ఆటగాడు ఈ సీజన్లో ఎవరంటే షారూక్ ఖాన్ పేరే మొదట వస్తుంది వీళ్ళందరూ కూడా జలెత్ ఆల్ ఆల్రౌండర్ మళ్ళీ వీళ్ళందరూ కూడా దేశవాలి క్రికెటర్స్ రాహుల్కి అందుబాటులో ఉన్నారు సో వీళ్ళ దాంట్లో విదేశీ జట్లు ఎవరు ఉన్నారు ఎందుకంటే మ్యాక్సెల్ అంటే ప్లేయర్స్ని వదులుకున్నారు వాళ్ళు ఈసారి మ్యాక్సెల్ ఈసారి ఆర్సీబీ వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళ స్థానంలో ఎవరు వచ్చారో చూద్దాం క్రిస్ గేల్ క్రిస్ గేల్ నలభై ఏళ్ళ క్రిస్ గేల్ ఏళ్ళు నలభై వచ్చే కానీ ఇరవై బంతుల్లోనే యాభై వేలు కొడుతుంటాడు అటువంటి ప్లేయర్ క్రిస్ గేలి వీళ్ళకి అందుబాటులో ఉన్నాడు అట్లాగే క్రిస్ జోర్డాన్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ పొదుపుగా బౌలింగ్ వేస్తాడు వికెట్ చాకచక్యంగా తీసుకున్నాడు క్రిస్ జోర్డాన్ ఉన్నాడు వెస్టిండీస్ సంబంధించిన వికెట్ కీపర్ పురాన్ హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ పురాన్ కూడా వీళ్ళు తీసుకున్నారు అట్లాగే మలాన్ డేవిడ్ మలాన్ ఇంగ్లాండ్ సంబంధించిన టీ ట్వంటీలో ద బెస్ట్ ప్లేయర్ అని చెప్తారు ఓపెనర్గా అతను అంత అటాకింగ్ ప్రతి బాల్లో కూడా ఒక షార్ట్ కొడితే ఇంకో రెండు షాట్స్ మైండ్లో ఉంటాయి ఏదైనా కొట్టగలుగుతాయి ఇటు సైడ్ ఫీల్డ్ అని పెడితే ఇటు కొడతారు ఇటు పెడితే అటు కొడతారు ఆల్టర్నేటివ్ షార్ట్స్ రెండు మూడు రెడీగా పెట్టుకుంటారు డేవిడ్ మలాన్ జట్లో ఉన్నాడు రిచర్డ్సన్ ఫాస్ట్ అని కూడా తీసుకున్నారు అలాగే మెర్దిత్ అని ఐదు కోట్లు పెట్టి మెర్దిత్ని తీసుకున్నారు మరి ఫాస్ట్ బౌలర్ అతనికి అది తుజ్జట్లో ప్లేస్ ఉంటుందా ఉండదా అటువంటిప్పుడు ఐదున్నర కోట్లు పెట్టి ఎందుకు కొన్నారో నాకైతే అర్థం కావట్లేదు నాకు తెలిసి ఫస్ట్ నాలుగైదు మ్యాచ్లలో అతనికి ఆడిచ్చే అవకాశాలు అయితే ఇంతమందిని కాదని అతను డబ్బులు ఇచ్చి కొన్నాం కదా అని నెట్స్లో ప్రాక్టీస్ చేసుకుంటారని కూడా పెట్టుకుంటారు ఐదున్నర కోట్లు పెట్టి ఈ యంగ్స్టర్ని కొన్నారు చాలా దీని గురించి వేలంపాటు చాలా జోరుగా జరిగింది అన్ని జట్లు ట్రై చేసి అతని గురించి చివరికి పంజాబ్ కింగ్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారు మెర్డిత్ని అట్లాగే హెన్రికెస్ మనకి ఆల్రౌండర్ కూడా జట్లో ఉన్నాడు ఫెబియన్ ఆలెన్ ఫాస్ట్ బౌలర్ సో వీళ్ళు కూడా పర్చేస్ బాగానే చేశారు మెర్డిత్ దగ్గర అంతా ఐదున్నర కోట్లు ఎందుకు పెట్టవలసి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు కానీ ఈ ఈ రెండు జట్లు చూస్తే పంజాబ్ కింగ్స్ క్యాప్టెన్ ఆయన కేఎల్ రాహుల్ మరి కెప్టెన్సీలో రాణించాలి అట్లాగే క్రిస్ గేల్ లాంటి బ్యాట్స్మెన్ మెరవాలి వాళ్ళకి అట్లాగే పురాన్ అన్ని మ్యాచ్లు ఆడితే కనుక పురాన్ గ్యారెంటీగా స్కోర్ చేయగలుగుతాడు అట్లాగే డేవిడ్ మెలాన్కి మరి ఆడిస్తారా ఆడేయారా అనేది చూడాలి అతనుగా డేట్ బ్యాట్స్మెన్ ఏడున్న ఒక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెండు జట్లు కూడా మనం చూస్తే అందులో ఇంత మటుకు ఒకసారి కూడా గెలవని పంజాబ్ ఫస్ట్ ఐపీఎల్ వన్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు మటుకు హోరావరిగానే ఉంటుంది అందులో ముంబై వేదికగా జరుగుతుంది కాబట్టి ఆ స్కోరింగ్ మ్యాచ్ ఉండే అవకాశం ఉంది మొన్న మ్యాచ్లో ముంబై వర్సెస్ సిఎస్కే వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరిగినప్పుడు అక్కడ వానబడింది కొంచెం క్లౌడీగా ఉంది కానీ ఇవాళ వెదర్ మరి క్లౌడీగా ఉందో తెలియదు డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు తప్పకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటాడు ఫస్ట్ బౌలింగ్ వేస్తాడు అపోనెంట్స్ బ్యాటింగ్ చేయమని కోడతాడు అపోనెంట్స్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు కూడా ఈ మధ్య ప్రణాళికలు రచించుకుంటున్నారు టాస్ ఓడిపోతే బ్యాటింగ్ చేయాల్సి వస్తుందని చెప్పి దానికి ఏ విధంగా చేయాలి అని అయితే పెద్దగా ఇటు అటు కూడా మా ఇంక మార్కండి ఏది తప్పించి ఇటు అటు కూడా పెద్ద స్పిన్నర్స్ లేరు ప్రభావితం చేసే స్పిన్నర్స్ లేరు కాబట్టి రెండు జట్టు కూడా నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఒక స్పిన్ ఆల్రౌండర్ తోటి దిగే అవకాశం ఉంది మురుగు లాంటి ప్లేయర్ ఉండొచ్చు అక్కడ అందుకని ఈ జట్లో మనం చూడవచ్చు ఫాస్ట్ బౌలర్స్ మధ్య బ్యాట్స్మెన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది వల్ల ముంబై వికెట్ కొంచెం బౌన్స్ కూడా ఉంటుంది చెన్నైలా కాకుండా కాబట్టి బాల్కి బ్యాట్కి న్యూ బాల్కి అయిన తర్వాత బ్యాట్కి మధ్య ఒక కాంటెస్ట్ మటుకు ఉంటుంది దీంట్లో బ్యాట్ గెలుస్తుందా బాల్ గెలుస్తుందా అనేది మనం సెవెన్ థర్టీ తర్వాత మ్యాచ్ చూస్తూ కూర్చుంటే రాత్రి పదిన్నరకు బయటకు వస్తుంది బట్ మీ ఐ థింక్ కింగ్స్ ఎలెవెన్ ఏదైతే ఉందో పంజాబ్ జట్టు స్లైట్ ఎడ్జ్ ఉంది రాజస్థాన్ రాయల్స్ మీద ఎందుకంటే శాంసన్ ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తున్నాడు వేరే కేఎల్ రాహుల్ ఇండియాకి వైస్ క్యాప్టెన్ కూడా చేశారు కాబట్టి క్యాప్టెన్సీ విధంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందేమో శాంసంగ్ చూడాలి పెద్ద పెద్ద ప్లేయర్స్ దానికి అందుబాటులో ఉన్నారు స్టోక్స్ లాంటి ప్లేయర్లు అందరినీ ఎట్లా క్యాప్టెన్సీ చేస్తాడు రిషబ్ పంత్ అయితే ఆ టెస్ట్ పాస్ అయిపోయాడు మొన్న మొదటిసారి క్యాప్టెన్సీ చేసినా కూడా పాస్ అయిపోయాడు అది కూడా ధోని మీద మరి సామ్సన్ కేఎల్ రాహుల్ మీద ఏ విధంగా తన జట్టును నడిపించుకొని మ్యాచ్ గెలిపించుకుంటాడో చూడాలి ఓడినా గెలిచినా కూడా వీళ్ళిద్దరు కూడా ఒక ప్రాక్టీస్ అయితే అవుతుంది ఒక మ్యాచ్ రెండు మ్యాచ్లు ఓడిపోయినది మాత్రం నా నిస్పృహ నిరాశ చెందిన అవసరం లేదు మళ్ళీ రికవర్ కావచ్చు ఎందుకంటే ఇది పద్నాలుగు మ్యాచ్ల సుదీర్ఘ సిరీస్ కాబట్టి ఆ సిరీస్లో ఎక్కడైనా రికవర్ కావచ్చు కాబట్టి వాళ్ళిద్దరు కూడా వాళ్ళకున్న టాలెంట్ని చూపెట్టుకుంటూ దే షుడ్ ఎక్స్ప్రెస్ దిమ్సెల్స్ అండ్ సీ దట్ ఎ కామన్ మ్యాన్ అండ్ క్రికెట్ విన్స్ తప్పకుండా ఇదే జరుగుతుందని అనుకుంటున్నాను